అంటే అందరికి హ్యాపీ దసరా. ఫైనల్ గా పూజ అయితే చేసేసుకున్నామండి. నాకు మనసులో అనిపిస్తుంది అనమాట, నాకు కూడా మంచిగా సర్ప్రైజ్ చేయొచ్చు కదా. ఎన్ని మాట్లాడుతున్నారు తెలుసండి, నిజంగా లిటరలీ మనసు అయితే ఇంకా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద రండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. అందరికి హ్యాపీ దసరా. నని నీకు ఈరోజు ఏం అనొద్దని చెప్పాను ఇందాకే వీడియోలో. అంతే కదండి, మ్యారేజ్ డే రోజు కూడా ఎలా అంటే ఎలా అంటే అసలు నాకు అర్థం కాదు. ప్రాబ్లం ఏంటంటే దసరా పేరు చెప్పి ఇన్ని రోజులు తొడకుండా క్లీన్ చేయకుండా ఇల్లు తొలిసింది. నాని దసరా వచ్చింది, అవి తుడిచి ఇవి తుడిచి పట్టు. నాని పట్టుకోమో, దీన్ని ఎత్తుకోమె ఫస్ట్. నేనే గ్రైండర్, మిక్సీ, ఫ్రిడ్జ్ అన్ని నేనే చేశాను. ఫ్యాన్లు నేను పొట్టిన అన్ని నాకు అందదు కాబట్టి నువ్వు దొల్పాలి, అది నీ బాధ్యత. అది నాకు అంటాను ఏంటి అసలు, కర్ర పట్టుకుని ఆల్రెడీ ట్రై చేశాను నాకు అందలే. నా కోసం ఒక నిచ్చిన కూడా కొన్ని సంవత్సరాలు అలాంటప్పుడు ఇంట్లోనే చెప్పాలి. ఇలా ఉంటదండి అసలు, దసరా రోజు అని లేదు, దసరా రోజు అని లేదు, పెళ్లి రోజు అని లేదు, రెండింటిని కలిపి ఈ రోజే నాకు వాయించేస్తున్నారు. ఇప్పటికి పాపం రెండు సార్లు చెప్పిందండి మా పాప. పాపం అతను పేపర్లో నిమగ్నం అయిపోయినారు అనమాట. నన్ను థ్యాంక్స్ చెప్పునండి దానికి. ఎంత చిన్న వయసులో చూడండి ఎంత చక్కగా చెప్తాను. ఈ రోజు పెళ్లి రోజుతోనే నాతో పెట్టుకుంటావు అసలు నాకు అర్థం కాదు. హ్యాపీగా ఉంటుందని ఈ రోజు అంతా హ్యాపీగా స్పెండ్ చేద్దాం దాన్ని. అదైతే తెల్లని నేను ఏం చెప్పాను, నాని ఫస్ట్ బండి కార్ కడుగునా అని పూజకి టైం అయిపోతుంది అంటే ఇప్పటికి నాగే నాగలేదు మనిషి. మళ్ళీ నేను చెప్పింది శాత్ర అంటారు నాని. ఇటు చూడు ఒకసారి, హ్యాపీ మ్యారేజ్ డే. యాక్చువల్గా మేము నైట్ నుంచి చెప్పుకోలేదు. ఎందుకు నేను నువ్వు చెప్పలేదు మ్యారేజ్ డే అని చెప్పేసి? నైట్ నైట్ 12 వరకు ఉన్నావు కదా యాక్చువల్గా. అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటే అప్పుడు చెప్తావు. చూసారండి నిన్నట్టు ఏదో ఒకటండి బాబోయ్, మా ఆయనతో ఎలా భరించాలో కూడా ఒకసారి అర్థం కాదు. ఇలాంటి భర్త ఎందుకురా బాబు దొరికారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ ఒక్కొక్కసారి ఇటువంటి భర్తే కావాలి అనిపిస్తుంది. ఆ తల్లి ఎట్లానా ఈరోజు మ్యారేజ్ డే అమ్మా? ఎక్కడికి వెళ్తాము, ఎక్కడికి వెళ్దాము, ఇంకా ఇంటి దగ్గరే. యాక్చువల్గా కొంచెం లేట్ చేయడానికి కూడా ఇంకొకటి ఏంటంటే మా లక్ష్మి ఇంకా రాలేదండి పని చేయడానికి, తను వస్తుంది. నాన్న నాకు నీళ్ళు పెట్టి మీ స్నానానికి బకెట్ నింపుకు ఉన్నాయి, మరగబెట్టిస్తాను ఆల్రెడీ. సో ఇప్పుడైతే మా ఇద్దరి మధ్య ఉండేది ఎప్పుడు ఉంటుంది కానీ, లెనీషమ్మ అయితే కొత్త డ్రెస్ చేసుకుంది. గీతమ్మ డ్రెస్ లెనీషమ్మ కొట్టేసింది అనమాట. నచ్చలేదా నీకు? నీకు కొనలేదని ఏడుస్తాను వా, సారీ కొంటాను ఇప్పుడు వెళ్ళుకోండి. నాని ఒక డ్రెస్ తీసి నేను కొంటాను కొంటాను. గీతు మాత్రం ఎప్పుడు ఆ ఫేవరెట్ డ్రెస్ అనమాట, అదే వేసుకుందనమాట. ఏమని అంటే మేము తీసింది వాళ్ళ తాత తీసారని చెప్తుంది. నెక్స్ట్ కిచెన్లో వచ్చేసరికి ప్రసాదం అదే పరమాన్నం చేస్తున్నా అంతేనే. అండి బియ్యం వేసాను ఇంకా ఉడకాలి. లక్ష్మి ఈరోజు లేట్కి రావడం పనికి వచ్చింది మాకు కూడా, ఎందుకంటే మా సార్ గారు పట్లు గట్ట అన్ని దులిపేసరికి టైం అయింది. లక్ష్మి కూడా ఇదే టైంకి రావడం ప్లస్ అయిపోయింది అనమాట.
యాక్చువల్గా పాపం లక్ష్మి ఈరోజు సెలవు అడిగింది, తీసుకోమ్మని అన్నాను. మళ్ళీ ఏమొచ్చి నా బాగా చూడలేక నువ్వు పిల్లలతో చేసుకోలేవమ్మా అని చెప్పేసి మళ్ళీ నా కోసం వచ్చింది అన్నమాట. ఏడ్నన్నా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా సారీ అనేది డ్రాపింగ్ చేయాలండి. ఫస్ట్ అయితే అమ్మవారిని రెడీ చేయకూడదు అనుకున్నా నిన్న అనుకున్నా, బట్ నాకైతే ఇంకా మనసు ఒప్పుకోవట్లేదు అనమాట. ఎలా ఎంతసేపులే, జస్ట్ స్టాండ్కే కదా, స్టాండ్ ఉంది కదా. సో సారీ కట్టేసి అక్కడ పెట్టేస్తానమాట. దసరా అప్పుడు పెట్టుకోవాలి కదా, బాగా అనిపిస్తుంది కదండి. అమ్మవారిని రెడీ చేస్తానని ఇలా రెడీ చేస్తానమాట. మా ఆయన అంతలోపు అయితే ఇక్కడ నిమ్మకాయలు అవన్నీ గుచ్చేసి ఇవన్నీ తెచ్చేసి తుడిచేసి సైడ్కి పెట్టారు. అయితే సారీ కట్టేసుకుంటా ఫాస్ట్గా, మొక్కేస్తాము అయిపోతుంది అలా అయితే. ఇది పడిపోతే సో ఫైనల్గా రెడీ అయితే అయిపోయామండి. ఇప్పుడు పూజ చేసుకుంటున్నాం అన్నమాట. అవుతుంది కదా, అది అంటే డిలే కొట్టలేదు, గూగుల్ స్టోరేజ్ ఎక్కువ. వారికి మనం మొక్కం కాబట్టి జస్ట్ అలంకరణ కోసం అని చెప్పేసి ఇక్కడ సైడ్కి పెట్టేసినాం. ఇక్కడ పెట్టినా మరి మనం దీపం పెట్టడం ఉండు, దీపం పెట్టాక అప్పుడు ముందుకు పెట్టద్దు. సో ఇక్కడ అన్నీ అమర్చేసినాం. సో ఇదిగోండి, ఇవన్నీ పెట్టుకుంటాం కదా దేవుడి దగ్గర, పూజ చేసిన తర్వాత పెడతాం. యాక్చువల్గా లక్ష్మీదేవి పట్టం అన్ని కలిపేసి ఉన్నాయి అనమాట దేవుళ్ళు, అలా అమర్చేస్తాం. పూజ అయితే చేసేసుకున్నాం తర్వాత ఇంకా గీతం అయితే తన సైకిల్కి తను బళ్ళకి అయితే తను బొట్లు పెట్టుకుంటానని చెప్పేసి ప్లేట్ దగ్గర తీసుకొని పెట్టుకుంటుంది. మేమైతే మొత్తం ఇళ్ళల్లో బీరువాకి, ఫ్యాన్లకి, నెక్స్ట్ బోర్డులకి, సో ఎక్కడ ఏం పెట్టాలన్నా కూడా అన్ని బొట్లు అనేవి పెట్టేసినాం అనమాట. తర్వాత బండికి, కార్కి కూడా పూజ చేసేయాలని చెప్పేసి పూజ చేసేసినాం. మీరందరూ ఎలా చేశారో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేమైతే దసరా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ రోజు పెళ్ళి రోజు కూడా అవ్వడం వల్ల రెండు ఒకేసారి వచ్చినాయి, బట్ పండగ అన్న ఫీలింగ్ వచ్చింది కానీ మా పెళ్లి రోజు అన్న ఫీలింగ్ అయితే రాలేదనమాట యాక్చువల్గా. ఎందుకంటే పండగలో అది కలిసిపోతే స్పెషల్ ఏమి ఉండదు దానికోసం అన్నట్టు. సో అలా హ్యాపీగా గడిచిపోయింది, నో వర్రీ అన్నట్టు. గీతం మీద మొత్తం సైకిల్ అంతటికీ పాంసింది, బొట్లు పెడతాను బొట్లు పెడతానని చెప్పేసి. తర్వాత మా ఆయన అయితే కార్కి బొట్లు పెట్టేసి చేద్దామని చెప్పేసి అతను వెళ్ళారు. మేమైతే రాళ్ళు పెక్కలని అని చెప్పేసి మరి వెళ్ళలేదు. పూజ చేసినప్పుడే నేను వెళ్ళాను అనమాట ధూపం వెలిగించడానికి అన్నట్టు. మా ఆయన నేను రాసిస్తానులే ధరణి అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి. మా ఆయన డ్రెస్ బాగుందో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇదే మొన్న తీసుకున్నారనమాట. ఇతనికి మ్యాక్సిమం సింపుల్గా ఉన్నవి ఇష్టం. ఫైనల్గా పూజ అయితే చేసేసుకున్నామండి. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నారు అనమాట మా ఆయన. అన్నిటికీ బొట్లు పెట్టేస్తామండి. ఇంక వీడియో తీయడం అవ్వలేదు, పిల్లలు అయితే అస్సలు ఉండట్లేదు అనమాట. సో అందుకోసమే అవ్వలేదు. దేవుడి ప్రసాదం కూడా తీసేయాలండి, తీసి ఆల్రెడీ తింటున్నాము. ఎందుకంటే చీమలు పట్టేస్తాయి, ఎక్కువసేపు ఉంచుతాయి దేవుడి దగ్గర. సో ఇది చూడండి, మంచం మీద పెట్టింది గీత. ఏ తప్పు గీత. ఇంకా నిమ్మకాయలు అన్నీ కడతాం కదా, కార్కి బళ్ళకి మాకు అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇంకా గీతం సైకిల్ గట్టి కట్టుకోలేదులేండి, పెద్దవాటికే కట్టానమాట. నాని గీతం సైకిల్కి కారుకి అన్నిటికీ కడితే అన్నిటికీ కట్టలేము. అవన్నీ వస్తువులన్నీ దేవుడి దగ్గర పెట్టేసి మొక్కుతాం కదా, సో మేము అందుకే మొక్కుతాం. అదే బతుకు తెరిపించింది అన్ని మొక్కుతాం కాబట్టి. సో మాకు ఏంటంటే ఈ కెమెరాలు, స్టాండ్లు, సో ఈ రింగ్ లైట్లు, యాక్చువల్గా అన్ని లైట్లు పెట్టాలంటే ఇక్కడ అంతా పట్టదండి స్పేస్, అందుకోసం ఒక్కొక్కటి పెట్టామన్నమాట. నాని అయిపోయిందా దసరా, ఇంకేముంది? ఏంటి రిలయన్స్ ఉందా, వెళ్తారు నన్ను తీసుకెళ్ళవా ప్లీజ్? అర్రా ఒక్కసారి నన్ను తీసుకెళ్ళండి. ఎలా ఉంది పూరి? నేను చేయలేదు, తెచ్చారనమాట. గీతమ్మ తెమ్మందని తెచ్చారు, బట్ అది తినట్లేదు. రెడీ అయినప్పుడు బాగానే ఉంటుంది కానీ అది ఎక్కువసేపు ఉంచలేము కదా. సారీ అట్ట మార్చేసినాను అనమాట, చెవులు అని మెళ్ళని అన్ని తీసేసాను. ఇప్పుడు మళ్ళీ మార్చేసుకోవాలి. సో నేను వేసుకుంది అయితే కొత్త టాప్ అండి, నిన్న ఇది తీసుకున్నాను అనమాట 650
అయింది ఈ టాప్ వచ్చేసరికి యువతి కలెక్షన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్న ప్యూర్ కాటన్ అండి. మన దగ్గర మంచి మంచివి మోడల్స్వి బోల్డ్ ఉన్నాయి. ఇలాంటి సింపుల్లోనే ఏదో తీసుకోవాలి ఈ పెళ్లి రోజు అన్నట్టు తీసుకున్నాను అనమాట. సో అది మా ఆయనైతే ఏదో బ్యాంక్ పని ఉందంట, సో వెళ్ళారు ఒక హాఫ్ అన్ అవర్లో వస్తానని చెప్పేసి. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసరికి బియ్యం అయిపోయాయండి నిండుకునే. సో ఏదో ఒకటి ఆర్డర్ పెట్టమన్నారు, ఇప్పుడైతే స్విగ్గీలో ఆర్డర్ పెట్టాలి. ఈరోజు ఎలా ఉన్నా సాటర్డే పన్నీర్ విత్ పన్నీర్ కర్రీ కర్రీ నాన్స్ కానీ ఏదో ఒకటి ఆర్డర్ పెడతాను. ఎట్ కావాలమ్మా? చికెన్ ఈరోజు తినకూడదు, తప్పు, సాటర్డే సండే తినాలి. బర్గర్ రేపు తిందాం ఇద్దరం వెళ్ళి, ఓకేనా? ఇంకా నేను ఇయర్ రింగ్స్ గట్టా మార్చుకునే వీడియో ఎడిటింగ్ ఉందండి, అవి ఎడిటింగ్ చేసే పనులన్నీ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఈవినింగ్ ఏదైనా మాక్సిమం సెలబ్రేషన్స్ అనేవి ఉండవండి, ఒకవేళ సెలబ్రేషన్ చేసుకుంటేనే వీడియో షూట్ చేస్తాను, ఓకేనా? సింపుల్గా అయితే కేక్ అయినా కట్ చేస్తారేమో అనుకుంటున్నాను మా ఆయన, బట్ అతనికి అటువంటివి ఏమి నచ్చవు. నేను కూడా అతని వేలోనే వెళ్ళిపోతున్నాను, అతనికి నచ్చినప్పుడు ఇంకెందుకండి. ఎవరో ఒకరు అర్థం చేసుకోవాలి. సో ఆ అర్థం చేసుకుంది ఏదో నేనే అయిపోతే బాగుంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడూ అతను ఎలా అంటే అలా తలూపుతాను అనమాట. బట్ నాకు మనసులో అనిపిస్తుంది అనమాట, నాకు కూడా మంచిగా సర్ప్రైజ్ చేయొచ్చు కదా, ఆశ ఉంటుంది కదా, సర్ప్రైజ్ చేస్తే బాగుంటుంది. కేక్ తెచ్చి సడన్గా సర్ప్రైజ్ చేయాలి, లేకపోతే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేయాలి అన్నట్టు ఉంటుంది అనమాట. బట్ అవేం జరగవండి. బట్ తెలిస్తే ఒకవేళ ఈవినింగ్ ఇద్దరం కలిసి నాని కేక్ తెచ్చుకొని కట్ చేద్దామని నేను అంటే తెస్తారనమాట, అంతేనా? అది కూడా నేనే చెప్పాలి ఎలా ఉంటుంది. యాక్చువల్గా మా యానివర్సరీలు కానీ మా బర్త్డేస్ కానీ సో అలానే హ్యాపీగా జరిగిపోతుందిలేండి. హ్యాపీగా ఉన్నామా లేదా కావాలి, సెలబ్రేషన్స్ ఒకేషన్స్ తర్వాత సంగతి. నన్ను అతను బాగా చూసుకుంటున్నారా లేదా నేను అతన్ని బాగా చూసుకుంటున్నానా లేదా అనేది పాయింట్ అనేది. సో అది అండి లెనిషి పాప కొత్త డ్రెస్ అనమాట, ఆల్రెడీ చెప్పాను ఇందాకే. మొన్న గీతమ్మ బర్త్డేకి ఆ సిస్టర్ ఇచ్చారు, యువతి కలెక్షన్ సిస్టరు. సో అదే డ్రెస్ గీతమ్మ వేసుకొని అనిపిస్తుంది, లెనిష వేసింది అనమాట. మేట్ ద కోట్ ఉంది, చాలా బాగుంది ఆ కోట్. ఆ కోట్ అయితే ఇప్పిస్తుంది, కొంచెం లూజ్ ఉంది దీనికి. సో అందుకే కింద రెండు వేసేసాను. గీత హాయ్. ఇంకా మా ఆయన అయితే నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారట అండి, బయటికి తీసుకెళ్తాను. తిట్టుకుంటున్నామండి, దీనికి ఏం పని పాటు ఉండదు. ఎప్పుడు చెప్తుంది ఈరోజు ఎన్ని మాట్లాడుతున్నారు తెలుసండి, నిజంగా లిటరలీ మనసు అయితే ఇంకా ఈవినింగ్ ఇక్కడ మాకు గుడి ఉందండి, దుర్గ తల్లి గుడి. అక్కడ చిన్న జాతర లాగా అవుతుందంటే చూడడానికి వెళ్ళామన్నమాట. వెళ్ళిన దర్శనం కూడా తల్లి చేసి వచ్చు అని చెప్పేసి అలాగ వెళ్ళాము. బయట నుంచే మొక్కేసాము, బయట నుంచి అమ్మవారు అనేది కనిపిస్తుందండి, ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదులేండి గుడి లోపలికి. సో బయటన మొక్కేసి తర్వాత ఇక్కడ జాతర కదా, ఆ సామాన్లు అన్నీ బొమ్మల సామాన్లు అవన్నీ ఉంటే మా పాప కొనమని అల్లరి పెడితే అక్కడికి వచ్చి కొన్నామన్నమాట. తర్వాత ఈ బాంబులు అయితే ఎన్ని కాల్చారో తెలీదు. యాక్చువల్గా రాక్షసుని పెట్టేసి కాలుస్తారు అంటారు కదా, అలా కాల్చారనమాట మొత్తమును. చాలాసేపు అండి ఈ బాంబుల సౌండ్ అయితే వచ్చిందనమాట, అలా ఉండిపోయారు జనాలు అందరూ కూడా. మేము కూడా అలా చూసుకుంటూ ఉండిపోయామన్నమాట. నేను వీడియో క్లిప్స్ తీసినవి చాలా తక్కువ, నియర్లీ ఒక 15 మినిట్స్ అండి, కంటిన్యూస్గా ఈ బాంబులు అనేవి పేలే అనమాట. ఏ 10,000 వాళ్ళు ఏం పెట్టారో మనకు తెలియదు కానీ. సో మంచిగా అనిపించింది అది చూసినంతసేపు, ప్రశాంతంగా ఉంది. సో ఇంకా దర్శనం చేసుకొని ఇంకా మేమైతే టిఫిన్ ఇంటికి తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి టిఫిన్ కూడా ఇంటికి పట్టుకెళ్ళి వెళ్ళిపోతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కే. నవమాసాలు మోసి కనిపించిన అమ్మకి నాన్నకి ప్రపంచానికి చూస్తున్నాం అండి, తల్లిదండ్రులు కాబట్టి ఎన్ని జన్మలు ఎన్నో వాళ్ళు మనం తీర్చలేదు కాబట్టి అమ్మ ప్రేమ సాటి కాదు కాబట్టి అమ్మకి నాన్నకి ఒక్కసారి చెప్పట్లు. ఇంకా మేము బొంబాయి బజార్ ఇక్కడ ఉంటే అక్కడికి వచ్చాము షాపింగ్ చేయడానికి. ఏవేవో కొంచెం కొంచెం తీసుకున్నాం అనమాట, అంటే ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక అలా తిరగడానికి వచ్చాం. వచ్చిన తర్వాత ఏదో ఒకటి కొనకపోతే మనసు ఒప్పుకోదు కదా మాకు కదా, నేను ఈ గ్లాసులు గిన్నెలు కొనుక్కొని వెళ్ళిపోతాను. అబ్బా చోపలే, నీకు ఇంటి దగ్గర ఉన్నాయి కదా గీత్కా, ఏట్లేదు అన్ని నీకేనా, నేను కొన్నాను. బ్యూటిఫుల్.
షాపింగ్ అయితే అయిపోయింది, నాతో డబ్బులు అయితే ఖర్చు పెట్టేసి ఇంటికి వచ్చి చక్కగా పిల్లలు దూకుంటారు. ఇంకా దోశలు తెచ్చుకున్నామండి నైట్ టిఫిన్కి వచ్చేసరికి. ఈరోజు ఏం చేయలేదన్నమాట, మార్నింగ్ నుంచి హ్యాపీగా నేను రెస్ట్ తీసుకున్నాను. సో ఇంక ఇప్పుడే డిన్నర్ అయితే చేసేసామండి. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, ఇందాక బొమ్మలు కొనుక్కున్నారు ఇద్దరు. లినీ చూడండి ఎలా కడుతుంది. లినీ, ఏది నీ బొమ్మ, ఏది ఎలా ఉంది చూపించు. దానికి ఇచ్చి ఊదు ఊదు ఉఫ్ ఉఫ్ నవ్వుతుంది. సో ఇది అండి ఈరోజు వ్లాగ్, హ్యాపీగా గడిచిపోయింది అనమాట. రేపటి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలామంది కామెంట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేశారనమాట, యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ అక్క అని చెప్పేసి. చాలా థ్యాంక్స్ అండి, మీ అందరికీ గుర్తుండి మీరు మాకోసం బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.